పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 సంతోషమా. 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 సంతోషమా. ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు, నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 సంతోషమా అనే మాటలు ఈరోజుకి కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న. మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమన్నా, మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయినాను అని అంటే, ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చినట్టు కూడా, అన్న నీతో సమస్య ఉందన్నా అంటారు. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం, నీలో అతి మంచితనము అతి నిజాయితీతనము ఈ రెండు నీతో ఉన్న సమస్యలన్నా అని చెప్పి కూడా అంటారు. వాస్తవమే, అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చాము. కానీ మళ్ళీ రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా, ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం, ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే. వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది. పిల్లలను ఈరోజు చదువుకునే దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు, మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునే దానికి మేము ఒప్పుకోము, ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు. వ్యవసాయం పరిస్థితి అంతే. ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే, హౌతరుడ్ హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు, అది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడి కరప్షన్, విచ్చలవిడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు, ప్రతి గ్రామంలోనూ వేలమేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది, ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రామ్ సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం, ప్రతి గురువారము ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా.
మూడు రోజులు మూడు నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు, కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి, విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి, ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి, వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తిస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు, ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు, ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంతమును పాలనలో మీరు చూశారు నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు, ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు. కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు. కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్పాను, ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా. 6 నెలలుగా నిరంతరం పనిచేశాం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్పే ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే నేను ఒక మాట చెప్పాను, అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన 5 సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అది అయిన తర్వాత ఏదైతే పేదల సేవలో పింఛన్ల మీద సంతకం పెట్టాను. ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్లు, కడాన పేదవాడికి 5 రూపాయలకు తిండి, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైతే ఇంట్లో వస్తలేదో, ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తా ఉండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్కి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది.